కల్తీ కల్తీ, ఏడ చూసినా కల్తీ, ఏ ముట్టినా కల్తీ. ఆఖరికి పొద్దున్న దాకా పనికి వేయచ్చి అలిసి సొలిసి ఇంత సుక్కేసుకుందామని పోయి చల్లటి బీర్ కొంటే అందులో కూడా కల్తీ నేనానుల్లా. తాగుబోతుల తిప్పలు పెట్టుకుని ఏం సాధిద్దామని అడిగేటోళ్లే లేరా, అరుసుకునే నాదుడే రాడా. ఎందుకు రాడు, అచ్చిండు చూడండి. తాగుబోతుల పాలిటి తాతారావు, సుక్కబడి సిగమూగేటోళ్ల పాలిటి సింగమాలయ్య. చెప్పే పెద్దన్న ఏంది కథ? మా అన్నయ్య వాళ్ళు వచ్చిందని ఒక 5 బీర్లు తీసుకొని వెళ్ళాం ఎఫ్సి నగర్ లోని గవర్నమెంట్ అవుట్లెట్ లో. ఎవరు వచ్చిండ్రు, ఎన్ని కొన్నామని కాదే, ఇప్పుడు వచ్చిన తిప్పలేందో చెప్పు. ఈ బీర్ లో ఈ రకమైనటువంటి ఏదో చనిపోయినది కనబడ్డది, వాళ్ళని వచ్చి అడిగితే గవర్నమెంట్ ది, మాకేం తెలుసు వాళ్ళు చేసినారంటారు. బల్లి చచ్చిందా బీర్లా, మూత గిట్లిప్పి నోట్లో పోసినా ఏంది ఇంతంతా. అయినా గవర్నమెంట్ దూకినాం కదా, ఏదన్నా కొత్త పథకం కింద మంచి ఇంకొక ఏడి పోకుండా బాటిల్లోనే కల్పించిండ్రు కావచ్చు అన్న. ఇక్కడమే తప్పు మేము, దానికి తోడు ఈ రకంగా జీవితాన్ని నాశనం చేసుకోవడం, ప్రాణాలు తీసుకునే పరిస్థితికి వస్తుంది. దయచేసి మేమే కాదు మీరు కూడా ఎవరు రాకండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి, మాకైతే మంచి న్యాయం అయితే చేయండి. అన్ని నువ్వే చెప్తున్నావు కదా, తాగుడు తప్పని బంద్ చేసేది లేదు కానీ న్యాయం చేయాలన్నట. అంటే ఇప్పుడు సర్కారు కొత్త సీసా కొనియాలనే అన్న. కానీ చూసింది రానుల్లా, ఇంట్లో ఇబ్బంది పడ్డా మంచిదే కానీ సర్కారుకు ఆందాన్ని తక్కువ కావద్దని కష్టపడ్డ సొమ్ముతోని తాగుదామని వస్తే ఎంత పనైందో గట్టికేసర్లా.